సో వాట్సాప్ లెజెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం లేటెస్ట్గా వచ్చిన హైపోథెసిస్ని అయితే చంపబోతున్నాం. సో ఎట్లా, సో ఇది కూడా నా ఫస్ట్ టైమే, నేను ఇంతవరకు దీన్ని ఎప్పుడు చంపలేదు. బట్ కొన్ని వీడియోస్ అయితే చూసిన కొందరు చంపుతుండగా, అండ్ మోర్ ఓవర్ ఈమె వచ్చేసి వాటర్గా, ఐ మీన్ ఈమె వాటర్ బార్బ్రన్ దగ్గర ఒకటే ఉంది, అండ్ సెకండ్ వచ్చేసి అది హైడ్ ఐ మీన్ పైరో కాబట్టి మేబీ యూజ్ ఉంటుంది. అండ్ హెవీ డ్యామేజ్ డీలర్ వచ్చేసి నా దాంట్లో రేజర్ ఉండు, ఓవర్లోడ్ చేస్తాడు ఫైర్ కాబట్టి. సో చూద్దాం ఫస్ట్ ఎట్లయితుందో. అండ్ కొన్ని ఫార్మ్స్లో లెక్కనైతే చేంజ్ అవుతుంది, కొన్ని ఫార్మ్స్ చేంజ్ అవుతుంది. సో అది కూడా చెక్ చేయాలి మనం. సో లెట్స్ గో, లెట్స్ స్టార్ట్. సో షీల్డ్ని అయితే బ్రేక్ చేయాలి, మస్తు ఉంది దీని అటాక్. అసలు ఏడు మరి ఇది, కొంచెం డ్యామేజ్ ఏం కాదు బార్బ్రాకి, కొంచెం అన్నారా, ఇంతగానం కాదు. అరే రైట్, షీల్డ్ అయితే తీసేసినాం. ఇప్పుడు ఏమొచ్చినా లేజర్ గాడే చూసుకోవాలి. అచ్చా వీటిని అటాక్ చేయాలా, చిట్ 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 మర్చిపోయినా. నేను అది సైడ్కి చూస్తలేను, అది ఫీల్ చేస్తున్నాయి అన్నమాట. సో బార్బరా అయితే మెయిన్ ఇంపార్టెంట్, ఎంత మంచిగా లెవెల్ అప్ చేయగలిగితే అంత మంచిగా చేసేసేవారు. నాకు తెలిసి 50% హెల్త్ రీగెయిన్ అయినట్టుంది. కొంచెం టైం టేకింగ్ ఇదైతే నిజంగా. అరే అంత జల్ది ఎట్లా, అచ్చా సో ఇప్పుడు టైం వచ్చింది బార్బరాని లెవెలప్ చేయడానికి.
ఆహా, ఇది 50% హీల్ అయింది. రైట్, అది రీజనరేట్ చేసుకుంది. నాకు అర్థమైంది, దీని ఓపెనింగ్ తక్కువ ఉన్నాయి, అంటే లిమిటెడ్, ఎంత ఇస్తే అంతనే మనది. అరే ఇంత జల్ది, మొత్తం బార్బర్తో మేనేజ్ చేయాల్సి వస్తుంది. నేను మొత్తం ఇంకా బార్బర్తో అటాక్ చేస్తున్నాను కాబట్టి ఇంకా నాకు తక్కువ వస్తుంది డ్యామేజ్. రైట్, నాకు ఇప్పుడు కరెక్ట్ అర్థమైపోయింది ఎట్లా వెళ్ళాలో దీన్ని. బాబా
సో ఇప్పుడు దీని గురించి మాట్లాడదాం. ఇది ఓపెనింగ్స్ ఇస్తుంది బట్ లిమిటెడ్, అంటే లైక్ మీరు ఆ ఓపెనింగ్లో మీ దగ్గర కరెక్ట్ హైడ్రో క్యారెక్టర్ ఉంటే మీరు యూజ్ చేసేసేయాలి ఆ ఓపెనింగ్లో. అండ్ మోర్ ఓవర్ వచ్చేసి మొత్తం హైడ్రో క్యారెక్టరే, లైక్ సీన్ నాది వచ్చేసి 60 లెవెల్, మ్యాక్సిమం ఇప్పుడే ఆర్టిఫాక్ట్స్ ఇచ్చిన, అవి కూడా నాన్ అప్గ్రేడెడ్. సో కొంచెం డిఫికల్ట్ అవుతుంది వచ్చేసరి ఫైట్కి. బట్ మనకి ఒకటి చెప్పుకోవాలంటే ఇప్పుడు మనకు దాని క్యారెక్టర్ దాని డ్రాప్స్ అంత అవసరం లేదు. సెకండ్ వచ్చేసి ఇనజుమాలో ఉండే క్యారెక్టర్స్ ఏవైతే ఉంటే వాటికి దాని డ్రాప్స్ అవసరం, లైక్ అప్కమింగ్ క్యారెక్టర్స్. అండ్ అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ వచ్చేసి హైడ్రో క్యారెక్టర్ మీ దగ్గర ఫ్రీగా వచ్చేది బార్బ్రా. సో ఎంత మంచిగా ఆమెను అప్గ్రేడ్ చేసుకుంటారో అంత బెస్ట్. అండ్ మోర్ ఓవర్ హైడ్రో క్యారెక్టర్కి వచ్చేసరికి బార్బ్రాకి డ్యామేజ్ చూడండి, లైక్ నేను ఆర్టిఫాక్ట్స్ వీడియోలో చెప్పినట్టు క్రిట్ డ్యామేజ్ క్రిట్ రేట్ కంపల్సరీ ఉండాలి ఆర్టిఫాక్ట్స్లో. సో హైడ్రో డ్యామేజ్ ఉంటే ఏంటంటే మీకు ఈజీ అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు బార్బ్రా మ్యాక్సిమం అందరు యూజ్లెస్ అనుకున్నారు, ఒకప్పట్లో ఓన్లీ హీలర్ అనుకున్నారు. ఇప్పుడు మొత్తం ఫైట్ వచ్చేసి నేను బార్బ్రాతో చేసిన, సో మేబీ నేను కూడా స్టార్ట్ చేస్తాను బార్బ్రాని బిల్డ్ చేయడం. సో ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే బార్బ్రాని హోల్డ్ చేయండి, నేను ఫ్యూచర్లో బార్బ్రా మీద కూడా వీడియో చేస్తాను ఎట్లా మేము బిల్డ్ చేయాలో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ థింక్ మీకు కొంచెం అండర్స్టాండింగ్ వచ్చినట్టుంది ఎట్లా అటాక్ చేయాలో. So see you in next video. Bye bye.